మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల వృషిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం అరే ఓ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा गणपतिमहे कविम् कवीनान्मुपमश्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मन्नोति विस्सेदसादनम् प्रणवदेवी सरस्वती वाजेभिर्वाचिनीवती శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల వృష్టికి రాశి ఫలితాలు పెద్ద గ్రహాలు గురువుగారు రాహు శని కేతు ఇందులో వీళ్ల యొక్క ప్రభావం వాళ్ళ సంచారం ఎక్కడెక్కడ ఏ రాశుల్లో ఉందో మనం మొట్టమొదటిగా గమనించుకుంటే ఆ రాసుల్లో వాళ్ళు సంచారం చేస్తున్నప్పుడు ఆ రాసుల్లో సంచార ప్రభావం వృష్టికి రాశి వారికి ఎలా ఉంటుంది అని తెలుసుకుని బాగా ఉంటే సంతోషమే ఏదైనా ఒక ధ్యానం చేసుకోవడానికి స్తోత్రాలు చదువుకోవడానికి మనం చెప్పుకుంటే అది మనకి ఏదైనా వచ్చేటువంటి దాన్ని తేలికగా తప్పుకోవడానికి ఉపయోగకరిస్తుంది లేదా ధైర్యాన్ని ఇస్తుంది నైతికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వటం కోసం అని చెప్పిననే ఈ రాశి ఫలితాల కార్యక్రమం ఏర్పాటు అవుతుంది అంతేగాని అందరినీ భయభ్రాంతం చేసి చేయటానికి మాత్రం కాదని మనం చేస్తూ ఉన్నాను ఇప్పుడు వృషిక రాశి వారికి గురు సంచారం గురుగ్రహ సంచారం ఎలా ఉందో మనం పరిశీలన చేద్దాం గురువు అసలు ఈ వృషిక రాశి వారికి ఏ స్థానాధిపతి అవుతాడు అంటే గురువు ధనుర్ రాశి రాశి వృష్టికి రాశికి ధనుర్మేన రాశిలు ఏమవుతాయండి రెండు ఐదు స్థానాలు అవుతాయి అంటే ధనస్థానం విద్యాస్థానం వాక్కు స్థానం అన్ని కూడా రెండు అంటే సంతాన స్థానం ఈ రెండు స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ప్రస్తుతం ఎక్కడ సంచారం చేస్తారంటే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే వృష్టికి రాశికి కుంభరాశి ఏమవుతుందండి నాలుగో రాశి అవుతుంది అంటే స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు రెండు ఐదు వాడు నాలుగింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితములే విశేషమైన ఫలితాలు చెప్పుకోవడానికి అవకాశం లేదు కనుక తప్పకుండా ఈ కుర్సి వృసికి రాసేవారు గురుస్తోత్రాన్ని గురు స్తోత్రాన్ని దేవానాంత ఋషీణాంధ గురుముఖాంతృజన్భం ఆ స్తోత్రాన్ని తప్పకుండా ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి చదివినప్పుడల్లా ఓ చెంచా నీళ్లు పళ్ళెంలో పోసుకోండి ఇరవై ఒక్క చెంచాల నీళ్ళు ఈ పళ్ళెంలో వస్తాయి అప్పుడు అది నీడు కాదు తీర్థం అవుతుంది ఎందుకంటే శబ్దత అర్ధత నిత్యము లేనటువంటి యొక్క ఆ శ్లోక శబ్దములు అర్థములు అవి శబ్దాలకు ఒక గొప్ప పవర్ ఉంటుంది అది అదే మనం తీర్థం తీసుకోవడం అంటే అర్థం అలా చేయండి తప్పకుండా మీకు గురు యొక్క బలం లభిస్తుంది ఇబ్బంది ఏం లేదు ఈ నెల శని సంచారం ఎలా ఉంది అయితే మీకు సెప్టెంబరు పద్నాలుగు తర్వాత నుంచి కూడా గురువుగారు మారుతాడు మారినప్పటి నుంచి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది చాలా బాగా ఉంటుంది వృషిక రాశి వారు ఏదో సామాన్యంగా ఉంది అసలు ఎలా ఉంటుందో అని అనేటువంటిది మీరు భయభ్రాంతం చెందవలసినటువంటి అవసరం లేదు సెప్టెంబర్ నుంచి బాగా ఉంటుంది మీకు మనం ఇప్పుడు జూలై జూలైలో చెప్పుకుంటున్నాం కాబట్టి సెప్టెంబర్ ఇంకొక నెల అయితే తర్వాత నెల నుంచి చూద్దాం వచ్చే నెల ఫలితాలు కూడా ఎలా ఉంటుందో వేరేది చేసుకోవచ్చు గురుస్తోత్రం మాత్రం కంపల్సరీగా చదువుకోవాల్సిందిగా వృషిక రాశి వారికి నేను మనం చేస్తున్నా శని స్తోత్రం శని ప్రభావం ఎలా ఉంటుంది శని మూడు నాలుగు స్థానాలు వాడు వృషిక రాశి వారికి ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు మూడింటే సంచారం చేస్తున్నాడు మూడు అంటే విక్రమం విక్టరీ అంటే విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శని సంచారం మాత్రం మీకు అత్యంత యోగదాయకంగా ఉంది దానికి ఏం డౌటేం లేదు ఇంకోటి కూడా ఉన్నది ఈయన తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా గోచార శని మూడింటి సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉన్నది కాబట్టి తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా శని సంచారం తులారా వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది జోలేని మొత్తం కూడాను ఇక రాహు యొక్క సంచారం ఎలా ఉన్నది చూద్దాం రాహు రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృశ్చిక రాశికి వృషభ రాశి అవుతుంది సప్తమ రాశి అవుతుంది అంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు ఇంకా ఏమిటి రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రైతమూర్తిగా కనుక మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు రాహు అంటే మూర్తివంతం చాలా బాగా ఉంది ఉన్నత స్థితిలో స్థితిలో సంచారం చేస్తున్నాడు సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా ఉంది మీ కళత్రానికి అంటే మీ భార్య వాళ్ళకి కూడా ఆరోగ్యాలు బాగుంటాయి అలాగే స్త్రీలకి వాళ్ళ భర్తల ఆరోగ్యం చాలా బాగుంటుంది పురుషులకి స్త్రీల ఆరోగ్యం బా వాళ్ళ భార్య ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది వాళ్ళకి కూడా కలిసి వస్తుంది భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఒక మంచి అండర్స్టాండింగ్లో ఉంటారు ఇరువురు కూడా వాళ్ళ యొక్క మనసు ఇద్దరు మాట్లాడుకోవటం మూలంగా ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకొని జీవనయానాన్ని ఆనందమయం చేసుకోగలుగుతారు జూలై నెల నుంచి ప్రారంభమయ్యే ఉన్నాయి అది రాహు యొక్క సంచారం మూలంగా ఇంత క్రితం వరకు కూడా ఏదో చిన్న చిన్న ఇవి ఆడవాడకు ఉండేటువంటి యొక్క కొన్ని ప్రాబ్లమ్స్ నెలసరి సరిగా రాకపోవటము అయితే ఒబిసిటీ లాంటిది ఒకటి రావటం లేదా థైరాయిడ్ లాంటిది పడసోపటము ఇలాంటివి కొన్ని జరిగి ఉండవచ్చు లేదా బ్యాక్ పెయిన్ లేకపోతే ఈ షోల్డర్స్ దగ్గర ఈ స్పాండెలైటిస్ ఇలాంటివి కొన్ని కొన్ని జాయింట్ పెయిన్సు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి పూర్వం కానీ ఈ నెలలో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం కుదరబడుతుంది రాహు యొక్క రజితమూర్తిగా సంచారం చేయటం మూలంగా తర్వాత కేతు సంచారం కేతువు మీ రాశిలోనే ఉన్నాడు వృష్టికి రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా యోగదాయకమైనటువంటి సంచారంగా ఉంది కేతువు యొక్క సంచారము వృష్టికంలో మీ జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటే కలిసి వస్తుంది కేతు జన్మరాశిలో సంచారం రైతమూర్తిగా సంచారం ఆనందదాయకంగా ఉంటుంది మంచి ఫలితాలు ఇస్తారు అంటే గురువు యొక్క ఫలితం సామాన్యంగా ఉంది కానీ శని సంచారము రాహు సంచారము కేతు సంచారం వృష్టి రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇంకా రవి సంచారం ఎలా ఉంది రవి ఒకటి నుంచి పదహారు వరకు కూడా మిథునంలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు అయితే మిథున రాశికి అధిపతి ఎవరండి మిథున రాశికి అధిపతి బుధుడు రవి బుధుద్ధి కూడా మిత్రులు అంటే ఒకటి నుంచి ఫస్ట్ హాఫ్ ఆఫ్ జూలై నెల అంతా కూడా మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు రవి కనుక మిత్రుడు అంటే సంచారం చేస్తే మంచిదేగా బాగానే ఉంది పోతే నెక్స్ట్ అంటే అక్కడ అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పీరియడ్ బాగానే ఉంటుంది పర్వాలేదు మరి పదిహేడు తర్వాత నుంచి అండి పదిహేడు తర్వాత నుంచి కర్కాటక రా రాశిలో ప్రవేశిస్తాడు రవి అది భాగ్యస్థానం అది కూడా పర్వాలేదు అంటే పెద్దగా గొప్పగా అని చెప్పడానికి అవకాశం లేదు కానీ మొత్తాన్ని పర్వాలేదు సామాన్య ఫలితాలు రవి యొక్కది ఫలితాలు జూలై నెలలో వృషిక రాశి వారికి తర్వాత కుజగ్రహ సంచారం ఎలా ఉన్నది కుజగ్రహ సంచారం కుజుడు ఎవరు మీ రాశికి వృషిక రాశికి అధిపతి కుజుడు అలాగే షష్టాధిపతి కూడా కుజుడే అంటే మేషరాశికి అధిపతి కూడా కుజుడే అంటే ఒకటి ఆరు స్థానంలో అధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఒకటి ఒకటి నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కర్కాటక రాశి అంటే ఏ రాశి అయింది మీకు భాగ్యరాశి అయింది భాగ్యంలో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు కానీ అక్కడ నీచి అందువల్ల కానీ శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే కుజుడు భాగ్యంలో సంచారం చేస్తే శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది అక్కడ నీచిబడ్డాడు దీనికి మరి అన్న ఎలా చెప్తామండి అంటే ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట మన యొక్క బుద్ధి కుశలతను కూడా ఉపయోగించుకోవాలి కేవలము పుస్తకంలో ఉన్న దాన్నే మనం రీప్రొడ్యూస్ చేయాలంటే కుదరదు మనం మనం కూడా మన యొక్క ఆ తల్లితాటిని గురువు యొక్క ఆశీర్వాద బలంతో దైవం యొక్క అనుగ్రహంతో మనం ఆలోచన సరళిని దాన్ని అన్వయం చేసుకోవాలి అన్వయం చేసి చెప్పడం అనేటువంటిదే రాశి ఫలితాలు కానీ ఒక చక్రం రాదు పుట్టినప్పుడు చక్రాలు చూసి చెప్పడం కానీ అది యొక్క కృప అనమాట ఆ గురువు గారు ఆ దైవం యొక్క కృప వాక్శుద్ధి రాదు వాక్శుద్ధి లేదే ఏం చెప్పలేము మనం కాబట్టి కుజుడు భాగ్యంలో సంచరిస్తూ ఉన్నా నీచబడ్డాడు కాబట్టి ఇబ్బంది లేదు ఇబ్బంది నీచబడినప్పటికీ కూడా భాగ్యంలో సంచరించేవాడు వ్యయం చేస్తాడు అంటే కుజుడు ఎవరికి భూమి భూదేవి యొక్క కుమారుడు కాబట్టి ఏదో స్థలమో పొలమో ఏదో కొనిపించేటువంటి శుభ వ్యయం చేయిస్తాడు ఆ విధంగా దాని యొక్క విశేషాలు ఉంటాయి అట్లాగే పంతొమ్మిది తర్వాత నుంచి సింహరాశిలో ప్రవేశిస్తాడు రాజస్థానంలో ప్రవేశిస్తాడు రాజస్థానంలో ప్రవేశిస్తే స్థానచలనం ఉంటుంది మీకు అది కూడా మంచి మంచిగా జరుగుతుంది స్థానచలనం కూడా ఓవరాల్గా మనం చూసుకునేటట్లయితే ఒకటి నుంచి పంతొమ్మిది వరకు కూడా కర్కాటక రాశిలో భాగ్యంలో శుభవ్యయం చేయిస్తూ ఉంటాడు అయితే ఆ కొనుక్కునేటప్పుడు కాస్త ఆ డాక్యుమెంటేషన్ వాటిల్లో కూడా కొద్దిగా జాగ్రత్త వహించండి ఒకటికి ఇద్దరిని ఒకళ్ళకపోతే ఇంకో ఇద్దరిని కన్సల్ట్ చేసి అది ఎలా రాసుకున్నారో అగ్రిమెంట్లు అనేటువంటిది కొద్దిగా ఎందుకంటే నీచబడ్డాడు కాబట్టి అయినా శాస్త్రీత భాగ్య కుజుడు శుభవ్యయం చేశాడు కాబట్టి రెండు జరుగుతాయి కాబట్టి ఆ డాక్యుమెంట్ రైటింగ్లో కొద్దిగా జాగ్రత్త వహించండి గుడ్డిగా ఎవరు రాశారు అండి ఆయన మనకి చాలా మంచివాడు మనం సంతకం పెట్టేద్దాం అనేటువంటిది కాకుండా జాగ్రత్తగా మీరు కూడా పరిశీలన చేసుకోండి జాగ్రత్త వహించి కొనుక్కోండి అలాంటివి అని మాత్రమే మనవి చేస్తూ ఉన్నాను నేను తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఈ యొక్క వృషిక రాశి వారికి ఏమవుతాడు పన్నెండు ఏడు వాడు అవుతాడు అంటే వ్యయాధిపతి తులారాశి కదండి తులారాశికి వ్యయా వ్యయాధిపతి అవుతాడు వృషిక రాశికి అలాగే సప్తమాధిపతి కూడా అవుతాడు సప్తమాధిపతి వ్యయాధిపతి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు అది గోచారాన్ని ఇచ్చ శుక్రుడు భాగ్యంలో సంచారం చేస్తే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం కాబట్టి మీకు శుక్రుడు శుక్రుడు యొక్క సంచారం ధనలాభాన్ని ఇస్తుంది పైగా వాడు భాగ్యరాశేగా భాగ్యం అంటే ధనరాశి వస్తుంది కదా అనేక అష్టభాగ్యాలు ఉన్నాయి అని అన్ని భాగ్యాలు మనకి ఏదో రకంగా కనీసం ధనలాభం అయినా ఉంటుంది అని చెప్పినని శాస్త్రం చెప్పింది కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది తర్వాత పద్దెనిమిది తర్వాత నుంచి సింహరాశిలో ప్రవేశం చేస్తాడు గురు శుక్రుడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉంటాడు పదింటి సంచారం అంటే సింహరాశిలో అంటే రవి అధిపతి అవుతాడు రవి శుక్రులకి అంతగా స్నేహం లేదు మిత్రత్వం లేదు అందువలన సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ పంతొమ్మిది పద్దెనిమిది నుంచి ఇది శుక్ర సంచారం వృషిక రాశి వారికి మొట్టమొదటి సంచారం ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా చాలా అద్భుతంగా ఉంది శుక్రుల యొక్క సంచార ప్రభావం శుభ ఫలితంగా ఉంటుంది మీకు లేకపోతే బుధగ్రహ సంచారం ఎలా ఉంది అంటే బుధుడు ఎవరు లాభాధిపతి కన్యారాశి రాశి కదండి వృషిక రాశి వారికి కన్యారాశి రాశి లాభరాశి అలాగే పైన మిథునం మిథునం మీకు అష్ట అష్టమ స్థానం అవుతుంది అంటే లాభాధిపతి అష్టమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఒకటి నుంచి ఐదు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వృషభ రాశిలో అంటే ఏడింటి సంచారం చేస్తూ ఉంటాడు ఏడింటి సంచారం బుధుడు గనక గోచార బుధుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పినని శాస్త్రం వ్యాపారకారకుడు బుధుడు సౌమ్యుడు చాలా సౌమ్యుడు విజ్ఞానకారుడు కనుక ఆయన వ్యయం చేశాడంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి రావచ్చు దానికి వ్యయం వ్యయంగా జరుగుతుంది ఇల్లు వాకిలేదో కొనుక్కోవటానికి రావచ్చు ఏమైనా కొన్ని వస్తువులు కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా బుధుడు ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు ఫలితాలు ఆరు తర్వాత నుంచి మిథునంలో ప్రవేశిస్తాడు మిథునానికి అధిపతి ఎవరండి బుధుడే ఆయన ఆయన స్థానంలోకి ఆయనే ప్రవేశించబోతూ ఉన్నాడు అది స్వక్షేత్రం కాబట్టి చాలా బాగా ఉంటాయి మంచి ఫలితాన్ని ఇస్తాడు ఇంతేకాదు శాస్త్రం కూడా చెప్పింది ఇప్పుడు వృశ్చిక రాశి వారికి మిథున రాశి ఎనిమిదో రాశి అవుతుంది ఎనిమిదో రాశిలో గనక ఒక్క బుధుడు మాత్రమే బుధుడు ఎనిమిదో రాశిలో సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రవచనం కనుక మీకు బోధక సంచారం సంపూర్ణంగా బాగా ఉంది చోలైనలంతా కూడా చాలా బాగా ఉంది విద్యార్థులకి విద్యార్థులకి వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా గురుబలం అంతగా పెద్దగా సామాన్యంగానే ఉంది కానీ పెద్దగా యోగించేటువంటిదా ఈ నెల కనపడలేదు కాబట్టి విద్యార్థులు కొద్దిగా శ్రద్ధ పెట్టి చదువుకోవాలి మంచి ర్యాంకులు వస్తాయి అంతేగాని ఏదో మనం ఏదైనా రాయగలం లేనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మాత్రం ఉండవద్దు అని చెప్పి మనం చేస్తున్నాను విద్యార్థులు వ్యాపారస్తులు వీళ్ళకి ఓ సిక్స్టీ పర్సెంట్ దాకా మాత్రమే ఉన్నాయి ఇది అందువలన గురు స్తోత్రం దేవానాంత గురుంకాంత గురుముఖాంతృసన్నిభం అందే అది తప్పకుండా ఇరవై ఒక్క పర్యాములు చదువుకోండి మీరు మంచి ఫలితాలను పొందుతారు తర్వాత విద్యార్థులకి వాళ్ళ యొక్క మైండ్ ఆ మనసు స్థిమితంగా ఉండకుండా చదువు మీదనే ఉండకుండా కొద్దిగా డైవర్ట్ అయ్యేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి కనుక విద్యార్థులు మా తల్లిదండ్రులు మనని ఎంతో ఖర్చు పెట్టి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మా పిల్లవాడు పైకి రావాలనేటువంటి ఆశతోటి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే పక్కనో లేకపోతే ఎక్కడో అప్పు చేసైనా మిమ్మల్ని చదివిస్తున్నారని మాత్రం మీరు జ్ఞాపం పెట్టుకుని విద్యార్థులు ఈ రాశి విద్యార్థులు శ్రద్ధ వహించి చక్కగా చదువుకోండి శ్ర మీ ఈ గ్రహ పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసుకునేటువంటి యొక్క దీన్ని బట్టి అది పూర్తవుతూ ఉంటుంది ఎవరికైనా సరే మనం చేసే మంచి పనుల ద్వారా వస్తుంది మనం చదువు విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు కాబట్టి మీ మైండ్ ఎప్పుడు కూడా ఆ విద్యని నేర్చుకోవటంలోనే పెట్టుకోండి మీ యొక్క తల్లిదండ్రులకి ఆనందాన్ని చేకూర్చండి వేరే మైండ్ డైవర్ట్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి తప్పకుండా మీరు స్థితప్రజ్ఞతతోటి ఉండండి చెట్ మన మైండ్ ఎలా మారిపోతుంది ఏమిటి మనం చదువు పట్ల శ్రద్ధ వహించాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోండి మంచిగా పైకి వస్తారు మంచి మార్కులు కూడా వస్తాయి అనుకున్నటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో మీకు సీట్లు లభిస్తాయి వ్యాపారస్తులు కూడా అంతే వాళ్ళకి కూడా గురుబలం కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి సామాన్యంగా ఉంటాయి టర్నోవర్లు ఊరికే చేసేస్తూ ఉంటారు ఎందుకంటే కాంపిటీషన్లో పోటీ పడి వచ్చిన బేరాన్ని పోటీ పోగొట్టుకోకుండా చేస్తూ ఉంటారు కానీ లాభం శాతం తగ్గుతుంది పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ తగ్గుతుంది స్త్రీలకి కళాకారులకు కూడా శుక్రబలం కొంతవరకే బాగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా కొంతవరకే బాగా ఉంటుంది వ్యవసాయదారులకి బాగానే ఉంది అలాగే వైద్యులకు కూడా బాగుంది న్యాయవాదులకు కూడా బాగానే ఉంది తర్వాత క్రిమినల్ కేసులు న్యాయవాదులకు చాలా బాగా ఉంటుంది ఎందుకంటే కుజుడు ఉన్నాడు కదండి కుజుడు నీచబడ్డాడు కదా కుజుడు అంటే క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉంటాయి అని అర్థం అలాగే ఈ ఫ్యామిలీ కోర్టు డీల్ చేసేటువంటి న్యాయవాదులు కూడా బాగా ఉంటుంది ఎందుకంటే కుజుడు నీచబడితే ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఎడబాటును కలిగించేటువంటి గ్రహం ఏదో మిస్అండర్స్టాండింగ్స్ తీసేటువంటి గ్రహం అందువలన ప్రేమ వివాహాలు కూడా ఎక్కువ అవుతాయి కుజుడు రాదు కాబట్టి ఈ సంవత్సరం అందువలన అవి కొంత ఫెయిల్ అయిపోయి ఫెయిల్ అయ్యే ఉన్నాయి మామూలు కూడా అవ్వచ్చు అందువలన ఈ ఫ్యామిలీ కోర్టులో ఎక్కువగా కేసులు రిజిస్టర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ కోర్టులో ఉండేటువంటి వాటిని వాదించేటువంటి యొక్క న్యాయవాదులకు కూడా మంచి ప్రాక్టీస్ ఉంటుంది చేతి వృత్తిదారులకు కూడా మంచి ప్రాక మంచి లాభాలు ఉన్నాయి అలాగే ఉపాధ్యాయులకి సామాన్యంగా ఉంటుంది ఎందుకంటే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి సామాన్యంగా ఉంటుంది మొత్తం మీద ఈ వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారికి తప్పకుండా మీరు గురుస్తోత్రం చదువుకోండి అని చెప్పిన మరొక మారు మనం చేస్తూ ఉన్నాం మాసాధిపతులు విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం నాలుగో పాదం దీంట్లో వస్తుంది కనుక విశాఖ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు అలాగే పన్నెండు ఉన్న తర్వాత నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు ఏంటంటే విశాఖ నక్షత్రం వారికి బుధుడు అంటారు ఏంటండి అని చెప్పిన కొంతమంది మళ్ళీ మెసేజ్లు మనం ఎంత క్లారిఫై చేసినప్పటికీ కూడా అప్పుడప్పుడు పాపం వాళ్ళకి ఏదో అనుమానం వస్తూ ఉంటుంది అడుగుతూ ఉంటారు నీకు చాలా జాగ్రత్తగా మనం చేస్తున్నా వినండి విశాఖ నక్షత్రానికి అధిపతి గురువుగారే దాంట్లో సంశయం లేదు కానీ ప్రతి నక్షత్రానికి కూడా ఒక్కొక్క మాసానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు ఇప్పుడు మీకు ఇందాక మనం గురు సంచారం రాహు సంచారం శని సంచారం సంచారాల ప్రభావం మీ రాశి మీద ఎలా ఉంటాయో అని చెప్పినని చెప్పుకున్నాం అవన్నీ బాగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక గ్రహం మీకు మాసాధిపతిగా వస్తాడు అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా మనకి కావాలి మాసాధిపతులు విశాఖ నక్షత్రానికి ఎవరు ఒకటి నుంచి పదకొండవ తారీఖు వరకు కూడా బుధుడు మాసాధిపతి పన్నెండు తర్వాత శని మాసాధిపతిగా వస్తాడు కనుక ఇప్పుడు మీకు విశాఖ నక్షత్రం వారు బుధుడు పర యోగ యోగదాయకుడే కానీ శని కొద్దిగా ఆటంకంగా పనులు పూర్తి అవుతాయి కానీ ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి అందువల్ల విశాఖ గురు గురు స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి అలాగే శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తా సంభూతం తమ నమామిశీశ్వరం ఇది ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి తప్పకుండా విశాఖ నక్షత్రం వారికి ఇక అనురాధ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా గురుడు మాసాధిపతి పన్నెండు తర్వాత కుజుడు మాసాధిపతిగా ఉంటాడు అనురాధ నక్షత్రం గురుడు శుభ శుభ ఫలితాన్ని ఇస్తాడు మంచిదే కుజుడు కుజుడికి ఏంటంటే ఎలర్జీ వ్యాధులు కానీ రక్త సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు కానీ వైట్ బ్లడ్ కార్ప్సిల్స్ రెడ్ కార్ బ్లడ్ కార్పిసిల్స్ ఇవన్నీ కూడా ఆర్డబ్ల్యూసి ఇవన్నీ ఉంటాయి ఆర్బీసీ ఇవన్నీ కూడా ఆయనే పోర్ట్ఫోలియో తర్వాత యాక్సిడెంట్స్ కానీ తర్వాత ఎబార్షన్స్ కానీ ఈ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా కుజుడు గారి యొక్క శాఖలోనివన్నీ కూడా అందువలన ఆయన భూమి యొక్క కుమారుడు మంచి శుభవేంద్రుడు పొలాలు ఇళ్ళు కూడా కొనిపించేటువంటి వాడు కూడా వాడే మరి అది ఉంది ఇది ఉంది అందువలన అనురాధ నక్షత్రం వారికి అనురాధ నక్షత్రం ఎక్కడ ఉంటుంది వృశ్చిక రాశిలో ఉంటుంది వృషిక రాశికి అధిపతి ఎవరు కుజుడే కాటు మీకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు కుజగ్రహం అనుకుంటే మీ రాశికి అధిపతి కుజుడే కాబట్టి అయినప్పటికీ కూడా ఒకటి నుంచి పదకొండు వరకు కూడా గురుడు మాసాధిపతిగా ఉన్నాడు మీకు ఆ గురువు మాసాధిపతిగా ఉన్నప్పుడు గురు స్తోత్రాన్ని చదువుకోండి తప్పక బాగుంటుంది అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై శంకరాచార్య అని యూట్యూబ్లో లాగిన్ అవ్వండి చక్కగా ముప్పై మూడు శ్లోకాలు కొద్దిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద వస్తాయి అవి చక్కగా వినండి అది పెట్టుకుని వినండి మీకు బాగా ఉంటుంది తర్వాత శని స్తోత్రం చదువుకోండి నీలాంద్ర సమాభాసం రవిపుత్రం హిమాంగజం ఛాయా సంభూతం సంభూతంతం నమామి శనీశ్వరం రేఖపర్యాన్ని చదువుకోండి అనురాధ నక్షత్రం వారికి నక్షత్రం వారికి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి నుంచి పదకొండు వరకు కూడా చంద్రుడు మాసాధిపతి అలాగే పన్నెండు తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు బుధ చంద్రుడు బుధుడు ఇద్దరు కూడా శుభగ్రహాలే అంటే మీకు మాసాధిపతుల యొక్క ఆ గ్రహ సంచారం చాలా మాసాధిపతుల బాగా ఉంది చంద్రబుధుల యొక్క అనుగ్రహం బాగా ఉంది మీరు జ్యేష్ఠా నక్షత్రం వారు మీరేం చేసుకుంటారంటే విష్ణు సహస్రామాన్ని పారాయణ చేసుకోండి విష్ణు సహస్రామం పారాయణ చేయటం ఒకటి అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేసుకోవటం ఒకటి గురుస్తోత్రం అసలు మీ రాశి మొత్తం వాళ్ళందరికీ కూడా చెప్పాను తప్పకుండా అది చదువుకోండి మీ రాశికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు తేదీలు సంఖ్యలు ఆది గురు బుధవారాలు కలిసి వస్తా వచ్చేటువంటివి అలాగే ఈ వృశ్చిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితముల్ని సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్ము ప్రార్థన చేస్తూ సర్వేజనా భవంతు స్వస్తి